గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం శివారులో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మల్లవల్లి, వీరపనేనుగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లుగా చెప్పారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలో చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తెరతానని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లవల్లి పారిశ్రామికీకరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరపనేనుగూడెం పారిశ్రామిక స్ట్రక్చర్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రావరపూడ దగ్గర ఎనికేపూడ దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చూపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని, పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడి చెప్తున్నానని చెప్పారు. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్పిందని నేను చెప్పాను. మిగతా 5 సంవత్సరాల మీద నేను పనిచేస్తున్నాను.